నమస్కారం, ఎంవీఆర్ న్యూస్ కి స్వాగతం. ట్యాంక్ బండ్ పై ఆందోళన చేస్తున్న చాలా మంది కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. అయినప్పటికీ కార్మికులు పోలీస్ స్టేషన్లోనే నిరసన తెలియజేశారు. ట్యాంక్ బండ్ పై తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉంది. ఆందోళనకారుల మీద పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పోలీసులపైకి పలు చోట్ల రాళ్లు రువ్వారు. కార్మిక నాయకులతో పాటు రాజకీయ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ట్యాంక్ బండ్ పై తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉంది. ఆందోళనకారుల మీద పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పోలీసులపైకి పలు చోట్ల రాళ్లు రువ్వారు. కార్మిక నాయకులతో పాటు రాజకీయ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆందోళన చేస్తున్న చాలా మంది కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకుని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. అయినప్పటికీ కార్మికులు పోలీస్ స్టేషన్లోనే నిరసన తెలియజేశారు. సింగిల్ సింగిల్ వెళ్తాము, ఎంపీ గారు సింగిల్ వెళ్తారు, మేము సింగిల్ సింగిల్ వెళ్తాం. పంపించండి పంపించండి. పోలీసులు ఎన్ని రకాలుగా అడ్డుకునే ప్రయత్నం చేసినా కొందరు కార్మికులు మధ్యాహ్నం సమయంలో పలు ప్రాంతాల నుంచి ట్యాంక్ బండ్ వద్దకు చేరుకున్నారు. వందల మంది కార్మికులు అకస్మాత్తుగా వచ్చి నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. కొద్దిసేపు ధర్నా నిర్వహించారు. దీంతో పోలీసులు వాళ్లందరినీ అడ్డుకుని అరెస్టు చేశారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. కార్మికులు శనివారం నిర్వహించిన మిలియన్ మార్చ్ కు రాజకీయ పార్టీలు మద్దతిచ్చిన నేపథ్యంలో పటాన్ చెరువు బీజేపీ నేత మాజీ డిప్యూటీసీ గడిల శ్రీకాంత్ గౌడ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మిలియన్ మార్చ్ కు అనుమతి లేదని, మిలియన్ మార్చ్ కు వెళ్లకుండా వీరిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. గడిల శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికులు న్యాయబద్ధమైన పోరాటం చేస్తుంటే ఈ ప్రభుత్వం ఆంక్షలు విధించి ఇలా ముందస్తు అరెస్టులు చేయడం దారుణమన్నారు. ఇంతమంది కార్మికులు చనిపోతున్నా దున్నపోతు మీద వర్షం కురిసినట్లు ప్రభుత్వం వ్యవహరిస్తుందని, వెంటనే ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ ఆర్టీసీ కార్మికులకు పూర్తి మద్దతు ఇస్తుందని ఆయన తెలిపారు. ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా నిన్న సాయంత్రం నుంచి
పోలీసులు పేమెంట్ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో ఉంచడం జరిగింది. ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం ఎంత నిరంకుశంగా వ్యవహరించినా ఎంత అనగదొక్కాలని చూసినా ఇది ప్రజల మనసుల్లోకి వస్తున్న ప్రజల మనోభావాలకి వస్తున్నటువంటి వ్యతిరేకత ఇది. ఈ పాపం మూటగట్టుకోక తప్పదని చెప్పి మేము కేసీఆర్ హెచ్చరిస్తూ ఉన్నాము. ప్రజా రవాణా వ్యవస్థను ప్రభుత్వంలో విలీనం చేయమంటే ఆర్టీసీ కార్మికులను, పార్టీల నాయకులను, సంఘాలకు సంబంధించిన నాయకులను ఇట్లా హింసించడం ఎంతవరకు సమంజసమో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ప్రజల తరఫున, ప్రజల కోసము, ప్రజలు జరుగుతున్న ఇబ్బందుల కోసం పోరాడుతూ ఉన్నాం మేము. మీరు ఎంత అణచివేసినా, ఎంత ఇబ్బందులు పెట్టినా ఈ నిన్నటి నుంచి ఈ అరెస్ట్ ఏందో అర్థమైతలేదు. అసలు తెలంగాణ తెచ్చుకున్నది ఇందుకే నా పోలీస్ స్టేషన్లలో మాట్లాడానిక నువ్వు మరొక నిజాం లాగా వ్యవహరిస్తూ ఉన్నావు. తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నువ్వు ఎంత కోర్టు అంత తీవ్రంగా ముటకాయలేసినా నీకు ఇంకా బుద్ధి రావట్లేదంటే అసలు ఏ దిశగా నువ్వు ప్రభుత్వాన్ని తీసుకుపోతున్నావు ఒకసారి అర్థం చేసుకో. ప్రజలకు దూరం అవుతా ఉన్నావు, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉన్నావు. ఖచ్చితంగా ఆర్టీసీ కార్మికుల సమస్యలు తీరే వరకు నువ్వు ఎంత హింసించినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజల కోసం అన్నీ భరిస్తాం. ఈ దిశ సమస్యకు సంబంధించి పరిష్కారం తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. రాష్ట్రమంతా నిర్బంధంలో ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత బట్టి విక్రమార్క్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాలని సూచించారు. నేతలను గృహ నిర్బంధం చేయటం మంచి పద్ధతి కాదన్నారు. గతంలో చాలా సందర్భాల్లో ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొన్ని సంవత్సరాలుగా శాసనసభలో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లోనే అన్ని లెక్కలు, అన్ని అంకెలు మోసపూరితంగా ఉన్నాయని చాలా సందర్భాల్లో మేము చెప్పాం. మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్కి, మొన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్కి అసలు వాస్తవాలకి ఉన్న లెక్కలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్ని, సభని తప్పుదోవ పట్టిస్తుందని కూడా చెప్పాం. అడుగడుగున ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ లెక్కలన్నీ కూడా, అంకెలన్నీ కూడా కేవలం వారి అనుకూలంగా ఉండేటట్టుగా ఎక్కడ ఏది అవసరం ఉంటే అని చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. అదే విషయాన్ని ఈరోజు హైకోర్టు కూడా ఆర్టీసీకి సంబంధించినటువంటి ఆస్తులు, లెక్కలకు సంబంధించినటువంటి వివరాలు, రావలసినటువంటి అప్పులు, దీనికి సంబంధించిన సమాచారం మొత్తం కూడా తప్పులు తడగ్గా ఉంది, గందరగోళంగా ఉంది. మీ ఎండీ గారు చెప్పేది ఒకటి, ఎండీ గారు శాసనసభ మన కోర్టుకి ఇచ్చినటువంటి లెక్కలు ఒకటి, మంత్రి గారు శాసనసభలో చెప్పింది ఒకటి, అట్లాగే ప్రభుత్వం తరఫున వాదించేటువంటి అడ్వకేట్లు చెప్పేది ఒకటి. ఇన్ని రకాలైనటువంటి తప్పుడు సమాచారం రాజ్యాంగపరమైనటువంటి వ్యవస్థలకే ఇస్తూ ఉంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి రాష్ట్ర ప్రజానికి ఉన్నారు ఈరోజు. నిజంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమాత్రం బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నా, రాజ్యాంగం పైన ఏమాత్రం గౌరవం ఉన్నా, న్యాయస్థానాల మీద ఏమాత్రం గౌరవం ఉన్నా వెంటనే ఇటు శాసనసభకి, ఇటు న్యాయస్థానాలకి, ప్రజలకి క్షమాపణలు చెప్పాలి. వెంటనే సభను తప్పుదోవ పట్టించినందుకు శాసనసభకి, హైకోర్టుని తప్పుదోవ పట్టిస్తున్నందుకు న్యాయస్థానాలకి, ప్రజలకి తప్పుడు అంకెలతో గత 6 సంవత్సరాలుగా బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు ప్రజలకి, వీళ్ళందరికి కూడా క్షమాపణలు చెప్పాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తూ ఉన్నాను. ముఖ్యమంత్రి సభని తప్పుదోవ పట్టించినటువంటి సంబంధిత మంత్రి కానీ లేకపోతే ముఖ్యమంత్రి వీళ్ళిద్దరికి సంబంధించి గౌరవ సభాపతి గారికి చర్యలు తీసుకోవాలని కూడా లేఖ రాస్తాం. సభ హక్కుల ఉల్లంఘన
నోటీస్ కూడా ఇస్తాం. న్యాయసేవ సంస్థ ద్వారా అందిస్తున్న న్యాయ సేవలను నిరుపేదలు సద్వినియోగం చేసుకోవాలని మేడ్చల్ కోర్ట్ సీనియర్ సివిల్ న్యాయమూర్తి మండల న్యాయసేవ సంస్థ చైర్మన్ ధర్మవరపు వరుదిని అన్నారు. మేడ్చల్ జిల్లా మేడ్చల్ మండలం ముషిరబా గ్రామంలో జాతీయ న్యాయసేవ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రజాప్రతినిధులతో అవగాహన ర్యాలీలో న్యాయమూర్తి వరుదిని ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ చట్టాలపై అవగాహన అవసరమని వాటిని తెలుసుకున్నప్పుడే న్యాయం పొందగలమన్నారు. సంస్థ ద్వారా నిరుపేదలకు న్యాయ సహాయం అందించేందుకు కృషి చేస్తుందన్నారు. ఎస్సీ ఎస్టీలు పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు 100,000 రూపాయల లోపు వార్షిక ఆదాయం ఉన్న వారికి ఉచిత సలహా అందిస్తామన్నారు. ఆర్టికల్ 39A ఈ అంశాన్ని తెలియజేస్తుందన్నారు. మండల జిల్లా రాష్ట్ర స్థాయిలో ఈ సంస్థలు పనిచేస్తాయన్నారు. దీన్ని పెట్టాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే జాతీయ న్యాయ సేవ దినోత్సవం మనము ప్రతి సంవత్సరం కూడా నవంబర్ 9వ తారీఖున జరుపుకుంటున్నాము. ఆ భాగంగానే ఇవాళ ఇక్కడ పెట్టడం జరిగింది, ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అసలు ఈ దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నాము అనేది మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం. మీ సమస్యలన్నీ పక్కన పెట్టండి. ఈ రోజున అసలు ఈ రోజు ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈ రోజు ఏ చట్టం గురించి మనకి చెప్తుంది ఈ దినోత్సవం జరుపుకోవాలని, దాని గురించి చిన్న విషయాలు చెప్తాను. ప్రతి పౌరుడికి, అంటే రాజ్యాంగబద్ధంగా ఉన్న ప్రతి పౌరుడికి కూడా న్యాయం అందాలనే ఉద్దేశంతో మన రాజ్యాంగం ఏర్పడింది. అట్లాగే ప్రతి పౌరుడికి, అంటే ఇక్కడ ఏ కారణంగా చేతనైనా, అంటే ఆర్థికంగా గనక ఒకవేళ ఏ పౌరుడికి కూడా తన సమస్యని పరిష్కరించుకోలేకుండా ఉండగలిగినప్పుడు, అట్లాంటప్పుడు మీకు ఉచిత న్యాయ సేవ అందించే ఉద్దేశంతో ఈ భారత రాజ్యాంగంలో 39వ ఆర్టికల్ 39A భారత రాజ్యాంగాన్ని సవరించి ఆ ఆర్టికల్ 39A మనల్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఇదే భాగంగా జాతీయ న్యాయ సేవ అధికారుల చట్టం కూడా తీసుకురావడం జరిగింది. ఈ చట్టం కింద ఏ పేద ప్రజలు, అంటే కొన్ని అర్హతలు ఫిక్స్ చేశారు ఈ చట్టం కింద. ఏ పౌరుడైతే షెడ్యూల్ క్యాస్ట్ అయినా, షెడ్యూల్ తెగలైనా, లేదా పారిశ్రామిక కార్మికులైనా, లేదా ఏ వ్యక్తికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఒక అఫిడవిట్ తీసుకొచ్చి ఈ మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ అని ఉంది, అంటే మండల న్యాయ సేవ అధికార సంస్థ అనేది ఉంది మండల స్థాయిలో, అక్కడికి తీసుకొచ్చి మీరు కనుక అర్జీ పెట్టుకుంటే ఆ సమస్యని ఖచ్చితంగా పరిష్కరిస్తారు. అయితే ఈ మండల న్యాయ సేవా సంస్థ అనేది మండల లెవెల్లో, మండల స్థాయిలో ఉంటుంది. అట్లాగే హైకోర్టు లెవెల్లో కూడా మీకు హైకోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీ అనేది ఉంది. అట్లాగే మీకు జిల్లా లెవెల్లో కనుక చూసుకుంటే జిల్లా న్యాయ సేవా సదస్సును కూడా మన గ్రామ పంచాయతీ పరిధిలో 2007లో నిర్వహించుకోవడం జరిగింది. అప్పుడు చాలా అనేకమైన భూ సమస్యల్ని న్యాయవాదులు విలువైన వాళ్ళ సలహాలు ఇవ్వడం వల్ల నాకు తెలిసి సుమారు 18 కేసులు మనము ఈ సంస్థ ఆధ్వర్యంలో అలా పరిష్కరించుకోగలిగాం. అంటే సామరస్యపూర్వకంగా, అంటే అర్థం కాకుండా మనము కేసులు ఏదో చిన్న చిన్న విషయాలతో మనము దానిపైన అవగాహన లేకపోవడంతో, ఎవరో చెప్పడంతోనో, లేకుంటే అవగాహన రాహిత్యంతో మన కేసులకు వెళ్తూ ఉంటాం. కానీ ముందు దాని గురించి విషయం తెలుసుకోవడం చాలా అవసరం. అసలు మనము కేసుకి వెళ్తున్నామంటే అది న్యాయస్థానంలో నిలబడుతుందా, దానివల్ల మనకు మేము మనం వెళ్ళడం వల్ల మేలు జరుగుతుందా లేదా ఎందని విషయం తెలుసుకోవాలి. ఫస్ట్ విషయం తెలుసుకోకుండానే చాలా కేసులు వెళ్ళే సంవత్సరాల కొద్ది గడుస్తూ ఉంటాయి కోర్టులలో, తర్వాత మళ్ళీ 5-6 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం ఎక్కడో కాంప్రమైజ్ అవుతాం. ఆ కాంప్రమైజ్ అయ్యేదో ముందే ఆలోచిస్తే ఎలా ఉంటుంది, 5-6 సంవత్సరాల విలువైన కాలం, జడ్జీలకు ఎంత విలువైన సమయం అంటే మనం 5-6 సంవత్సరాల సమయాన్ని వృధా చేయడం వల్ల ఎన్నో కేసులు అక్కడ పెండింగ్లో పడిపోయి ఉంటాయి. మనం కూడా మరి చివరిదాకా ఉంటామంటే మళ్ళీ చివరిదాకా వెళ్ళాం, ఆ కేసులకి మధ్యలోనే మళ్ళీ డ్రాప్ అయిపోతుంటాం. అలాంటి వాటి కోసం ఆవేశపూరితంగా వెళ్ళి కేసులు పెట్టుకోవడం కంటే ఆలోచన పరంగా మనం ఆలోచించి దాన్ని పరిష్కార మార్గంలో పరిష్కరించుకోవడం చాలా బాగుంటుంది. ఎవరి హక్కులు కూడా భంగం కలగొద్దు, వాళ్ళకున్నటువంటి ప్రతి హక్కును వాళ్ళు
తెలుసుకోగలగాలి, వాళ్ళ హక్కులను వాళ్ళు కాపాడుకోగలగాలి. దానికోసమే ఈ యొక్క ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీ అందరికీ కొన్ని నాకు తెలిసినటువంటి కొన్ని న్యాయ సంబంధమైన విషయాలు చెప్తాను. ఈ గ్రామాల్లో ఎక్కువగా ఎలా ఉంటుందంటే ఆస్తి హక్కు చాలామందికి తెలియదు. మన హిందూ ఇంతకుముందు హిందూ చట్టంలో హిందూ వారసత్వ చట్టం ఉంది, దాంట్లో ఆడవాళ్లకు సమాన న్యాయం లేదు. ఇంతకుముందు రామారావు గారు వచ్చిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ వరకు 83 వరకు ఎవరైతే పెళ్లిలు కానివ్వటం వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా ఆస్తిలో సమాన హక్కు అనేది చేశారు. దాని తర్వాత ఈ 2005 చట్ట మార్పిడి జరిగింది. దాంట్లో అమెండ్మెంట్ చేసిన తర్వాత ఏంటంటే ఆడవాళ్ళు కూడా మగవాళ్ళతోటే సమానం, పుట్టిన ప్రతి వ్యక్తి ఆడ మగ తేడా లేకుండా ఆస్తిలో సమాన హక్కు అనేది కల్పించడం జరిగింది. ఈ విషయం కూడా చాలా మందికి తెలియదు. మెదక్ జిల్లా మెదక్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ, డీసీసీ అధ్యక్షులు కంటరెడ్డి తిరుపతి రెడ్డి, డీసీసీ మహిళా అధ్యక్షురాలు సోమన్న గారి లక్ష్మీ రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అప్పుడు కదలికొస్తుంది, నేను చెప్పిన రైట్ తమ్మి డైరెక్ట్ కేసీఆర్ అటాక్ చేయండి, అప్పుడు దాని ఫలితాలు రావు. కాబట్టి మనమందరం కూడా ఈ రకంగా మరి ముందుకు పోతూ ఉంటేనే మరి రైతు బంధు రైతు ఇవన్నీ సంక్షేమ పథకాలలో వైఫల్యాలను మనం ప్రజల్లోకి తీసుకెళ్లగలగాలి. మరి ఆర్టీసీ నిజానికి ముఖ్యంగా చెప్పాలంటే ఆర్టీసీలో ఇప్పటి వరకు ఇన్ని రోజులైనా సరే 3 వల్ల డెడ్ లైన్ పెట్టి కేసీఆర్ డెడ్ లైన్ పెట్టినా కూడా కార్మికులు ఎవరు కూడా ముందుకు రాలేరు చూడు. మరి తెలంగాణ సాధించడానికి ఏదైతే ఉద్యమం స్ఫూర్తి అయిందో ఈ రోజు ఆర్టీసీ కార్మికుల యొక్క స్ఫూర్తి రేపు తెలంగాణ రాష్ట్రంలో మరి టీఆర్ఎస్ పార్టీకి అంతం పలకడానికి, కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడానికి దాంది అవుతుందని తెలియజేస్తూ, సమయభావం లేదు కాబట్టి మరి నాకు ఇచ్చిన ఈ అవకాశానికి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. బుధవారం జగద్గిరిగుట్ట బీనబంధు కాలనీలో ఎంఆర్పీఎస్ రాష్ట కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట అధ్యక్షులు దండు సురేందర్ మాదిగ, రాష్ట కార్యవర్గ అధ్యక్షులు జన్ను కనకరాజు మరియు మరుమాముల మల్లేష్ పాల్గొన్నారు. ఎంఆర్పీఎస్ రాష్ట కార్యవర్గ సమావేశంలో ఎంఆర్పీఎస్ మేడ్చల్ జిల్లా అధ్యక్షులుగా నియమితులైన అల్వాల గిరిబాబు, రాష్ట సలహాదారుగా చింతలగారి వెంకటస్వామిలకు నియామక పత్రాలను అందించారు. ఈ సందర్భంగా రాష్ట అధ్యక్షులు దండు సురేందర్ మాదిగ మాట్లాడుతూ ఎస్సీ అభివృద్ధి కొరకు, మాదిగల హక్కు కొరకు వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ కోసం బిల్లు తేవడానికి కృషి చేయాలని అన్నారు. కేంద్రం మొండి వైఖరిని వీడాలని అన్నారు. సమాజం సంపూర్ణంగా సహకరిస్తున్నా కూడా ఈ ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని మొండి వైఖరి వీడి బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం మారుమూల మల్లేష్ మాట్లాడుతూ గత 25 ఉద్యమాల్లో పనిచేసి ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొని ఈ ప్రాంతంలో మచ్చలేని వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నట్టు తెలిపారు. అందరికీ చేదోడు వాదోడుగా ఉంటున్న తనపై బురద చల్లే విధంగా చేస్తున్న మేడి పాపయ్యను, వంగపల్లి శ్రీను బహిష్కరించడం జరిగిందని, వారికి మాదిగ పేరు చెప్పుకోవడానికి కూడా అర్హత లేదన్నారు. ఈ కార్యక్రమంలో యువజన మరియు మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రెస్ మీట్ మేము ఎందుకు ఏర్పడించడం జరిగిందండి, ఈరోజు నిన్నగాక మొన్న అన్న చెప్పినట్టు నిన్నగాక మొన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వైజంశంలో కొంతమంది వ్యక్తులు ఎక్కడ ఆయన కాపుర మున్సిపాలిటీలో ఉన్నటువంటి వ్యక్తి, అక్కడ రమంతపురంలో ఉన్నటువంటి వ్యక్తి వచ్చి ఇక్కడ మర్మాముల మల్లేష్ అనే వ్యక్తి సంఘం పేరు చెప్పి ఎంఆర్పిఎస్ని వాడుకుంటూ ప్రజలను అంతా భయాందోళనకు గురి చేస్తుందని, భూకబ్జాలు పాల్పడుతున్నానని చెప్పి అన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు నిన్నమ్మడదాకా మాత్రం కలిసి పనిచేయడం జరిగింది. మరి మేము భూకబ్జాలు పాల్పడుతున్న వ్యక్తులమైనప్పుడు మరి ఎంఆర్పిఎస్ పేరు చెప్పుకొని మేము కబ్జాలు పెట్టినప్పుడు వ్యక్తులు మేము అయినప్పటికీ మరి మాతోటి కలిసి నిన్నమ్మడదాకా మా అడుగులు అడిగేసి ఎందుకు పనిచేసినా ఆ విఘ్నత వాళ్ళకే వదిలేస్తున్నాం. ఎవరిది కాదు కాబట్టి మరి మనమంతా ఎంఆర్పిఎస్ టీఎస్ ఏర్పాటు చేసుకొని పనిచేయాలని చెప్పి ఆకర్షించాము. 2014 నుంచి ఇప్పటిదాకా 5 మాదిగల కోసం పనిచేశాము ఎంఆర్పిఎస్ టీఎస్ ఒక నామకరణం చేసుకొని. కానీ ఈరోజు ఈ యొక్క ఎంఆర్పిఎస్ టీఎస్లో
మరి పెట్టుకున్న తర్వాత మేడి పాపయ్య గారు, వంగపల్లి శ్రీనివాస్ గారు మరి మాదిక జాతిని టోటల్గా ఒక రాష్ట్ర తెల్ల మన టీఆర్ఎస్ ప్రభుత్వానికి అంకితం చేసి తొత్తులుగా మారి, ప్రభుత్వానికి తొత్తులుగా మారి మొత్తము మాదిగలకు సంబంధించినటువంటి ఏబిసిడి వరిక లక్ష్యాన్ని మరి చేర్చుకోకుండా మరి మాదిగ ఉద్యమాన్ని కనీసము డప్పు చెప్పు కార్యక్రమాన్ని లేవనెత్తి దాన్ని కూడా మధ్యలో ఆపేయడం జరిగింది. అదేవిధంగా మరి మాదిగలకు రావాల్సినటువంటి మా తెలంగాణ ప్రభుత్వంలో కనీసం ఈ సమయత్తు కూడా మరి ఎలాంటి లబ్ధి మాదిగలకు చేపట్టారు. నడి బొడ్డున ప్రెస్ క్లబ్లో మరి అనేక 200-300 మంది మన జిల్లా రాష్ట్ర నాయకులు అందరినీ కూడా పిలుచుకొని చర్చించి వాళ్ళని శాశ్వతంగా ఈ సంఘం నుంచి తొలగించడం జరిగింది. దానికి అనుగుణంగానే మరి ఇక్కడ జిల్లాలో మేడ్చల్ జిల్లాలో సీనియర్ నాయకుడు చాలా కమిట్మెంట్ ఉన్న నాయకుడు మరి మర్మల మల్లేశన్న గారు చాలా అంకిత భావంతో పనిచేసే నాయకుడు. ఆయన నాయకత్వంలో ఈ జిల్లాలో మరి అనేక మరి జిల్లా కమిటీలు మరి మండల కమిటీలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అన్నగారి మల్లేశన్న గారి నాయకత్వంలో ఈ మేడ్చల్ జిల్లా మొత్తాన్ని కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి మరి అందరికీ కూడా మరి మహిళలను కానీ యువకులను కానీ విద్యార్థులను కానీ మరి విద్యార్థి యువసేన అన్ని అందరూ కూడా మరి మేడ్చల్ జిల్లాలో మరి మల్లేశన్న గారు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటారు. ఎలాంటి మాదిగలకు ఎలాంటి సమస్య వచ్చినా మల్లేశన్న గారు ముందుండి వారికి అందుబాటులో ఉండి మరి న్యాయం చేయడానికి ముందుంటాడని అన్నగారిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మరి నిర్మించుకున్నాం, ఏర్పాటు చేసుకుని ఎస్సీల అభివృద్ధి, ఎస్సీల హక్కుల గురించి, మాదిగల హక్కుల గురించి పోరాడుతున్నాం. అందులో భాగంగా మరి ఈ వచ్చే పార్లమెంట్ సమావేశంలో కానీ ప్రభుత్వం వెంటనే మరి ఎస్సీ వర్గీకరణ బిల్లు తేవడానికి మరి ప్రయత్నం చేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొండి వైఖరి వీడాలి. మాదిగలకు న్యాయమైన వాటా అయిన సమాజం అంతా కూడా మెచ్చుకుంటున్న, సమాజం అంతా సంపూర్ణంగా సహకరిస్తున్నా కూడా ఈ ప్రభుత్వాలు మాదిగలను మోసం చేసే పద్ధతులు అవలంబిస్తున్నాయి. అందుకు మరి ప్రభుత్వం వెంటనే స్పందించి ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలి కేంద్ర ప్రభుత్వం. దానికి మద్దతుగా అఖిల ప్రశ్న తీసుకోవడానికి కేసీఆర్ గారు కూడా మరి ముందుండాలని చెప్పి మేము విలేకరుల మీ ద్వారా కోరుతా ఉన్నాం. అట్లాగే మన జను కనకరాజు వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పినట్టుగా కొంతమంది స్వార్థపరులు, కులద్రోహులు మరి ఈ యొక్క ఉద్యమాన్ని అడ్డుపెట్టుకొని సొంతంగా వాళ్ళ పేరు గురించి మరి ఉద్యమాన్ని వాడుకోవడం జరిగింది. దాన్ని మరి తీవ్రంగా సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీలో పటాన్చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. వేలిమల్ల, ఈదుల నాగులపల్లి, కొల్లూరు, తెల్లాపూర్లో ఓపెన్ యార్డ్ డంప్ యార్డ్, సిబిసి రోడ్లు, శ్మశాన వాటిక, ప్రహరీ గోడ అభివృద్ధి పనుల కొరకు శ్రీకారం చుట్టిన సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీలో పటాన్చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. వేలిమల్ల, ఈదుల నాగులపల్లి, కొల్లూరు, తెల్లాపూర్లో ఓపెన్ యార్డ్ డంప్ యార్డ్, సిసి రోడ్లు, శ్మశాన వాటిక, ప్రహరీ గోడ అభివృద్ధి పనుల కొరకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే మున్సిపాలిటీల అభివృద్ధికి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని తెలిపారు. ప్రజలకు అవసరాల మేరకు ప్రజలకు ఉపయోగపడే రీతిలో ఇవన్నీ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో ఇక ముందు గిట తెల్లాపూర్ నాయకుల సమస్యలను, వాళ్ళ ద్వారా సమస్యలను స్వీకరించి అధికారుల ద్వారా ఎప్పటికప్పుడు పరిష్కరించే మార్గంలో ముందుకెళ్తాం. తప్పకుండా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గ్రామాలు కానీ, పట్టణాలు కానీ, డ్రింకింగ్ వాటర్ విషయంలో కానీ, రోడ్ల విషయంలో కానీ, ట్రైన్ల విషయంలో కానీ, ప్రతి విషయంలో 24 గంటల కరెంటు, ఇవన్నీ గిట్టా ప్రజల అవసరాల మీదకి నడుస్తూ ఉన్నాయి. మా పటాన్చెరువు నియోజకవర్గంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా స్థానిక నాయకుల సహకారం, ప్రజల సహకారం తీసుకొని అధికారుల చేత తప్పకుండా ఎప్పటికప్పుడు సమస్యలు స్వీకరించి ముందుకెళ్తాం. ఇవి ఇప్పటివరకు ఉన్న వార్తా విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.
We'll be right back.